నా పేరు డి పండు, నేను ఎస్ఎఫ్ఐ మణియల్ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు పార్వతీపురం జిల్లా ఏర్పడింది ఇప్పటికీ 3 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ ఏదైతే జిల్లా ఏర్పడిన తర్వాత ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులు, ఐటీఐ విద్యార్థులు వాళ్ళ యొక్క పరీక్ష రాయడానికి ఈరోజు శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ వెళ్ళాల్సిన పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వెంటనే ఏదైతే విద్యార్థులు ఈరోజు ఆర్థికంగా గాను మానసికంగా గాను అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది. కాబట్టి తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ఎమ్మెల్యేలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి గిరిజన శాఖ మంత్రులు కానీ ఈ సమస్యల్ని స్పందించి వెంటనే భారత్పురంలో ఐటీఐ ఎగ్జామ్ సెంటర్ను ఏర్పాటు చేయాలని ఈరోజు పాత బస్ స్టాండ్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీగా నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క సమస్యలను వెంటనే అధికారులు స్పందించి జిల్లా సెంటర్లో ఐటీఐ కాలేజ్, జ్యోతి ఐటీ కాలేజ్లో అన్ని సదుపాయాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ ఖచ్చితంగా ఎగ్జామ్ సెంటర్ ఏర్పాటు చేస్తే మరింత విద్యార్థులు ఇక్కడ వచ్చి చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ప్రభుత్వాలు దీనిపైన స్పందించి పరిష్కారం చేస్తారని తెలియజేస్తారు.